మనకి ఇక్కడ భారతదేశంలో ఒక శ్లోగం కొంచెం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. స్త్రీ అంటే ఆదిశక్తి, పరాశక్తి. కద్దు చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి అమ్మాయిల వాకిళ్ళలో. మహిళల రక్షణ, ఆడపిల్లలు పుట్టని, ఆడపిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలను ఆడపిల్లలను కథలు, ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుట్టగానే మహిళల రక్షణ, మహిళల రక్షణ. జింక పిల్లలాగా నేను తీసాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో చేస్తారా, మేము ఫీజు కూడా తీసుకోము. మేము మా అమ్మాయిని చదివించట్లేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇంకెప్పుడు రావద్దు ఇలాగా, ఎవరు రావద్దండి ఇలాగా. మా అమ్మాయిని చదివించట్లేదు. నాకు భయం వేసిందమ్మా నిన్ను చూస్తుంటే. నువ్వు ఎప్పుడు ఇలా లేవు కదా, ఎందుకమ్మా ఇంత కోపంగా ఉన్నావు? అమ్మా నన్ను చదివించవా అమ్మా, అమ్మా చదివిస్తా అన్నావుగా. దవాఖానాలో డాక్టర్ చాలా చేపిస్తాన్నాగమ్మా, నన్ను చదివించు అమ్మా. ఇంకా బిడ్డ, నాకు నిన్ను చదివించాలనే ఉంది బిడ్డ, నాకు నిన్ను చదివించాలనే ఉంది బిడ్డ, నిజంగా నాకు నిన్ను చదివించాలని ఉంది బిడ్డ. నువ్వు పుట్టినప్పుడు మా అమ్మ పుట్టిందని పొలుచుకున్నా బిడ్డ. నువ్వు మెట్టలతో నా ఇంట్లో తిరుగుతా ఉంటే లక్ష్మీదేవి నా ఇంట్లో నాట్యం చేస్తుందని మురిసిపోయా బిడ్డ. ఇప్పుడు ఇప్పుడు కూడా మీ సార్లు వచ్చారే, ఆ సార్లు నిన్ను ఫ్రీగా చదివిస్తానంటే నేనెంత తల్లిదాన్ని, నా కడుపు నా సరస్వతిదే పుట్టింది అనుకున్నా బిడ్డ. కానీ నిన్ను చదివించాలంటే నాకు భయం వేస్తుంది బిడ్డ. ఈ సమాజంలోకి నిన్ను పంపించాలంటే నాకు భయం వేస్తుంది బిడ్డ, నాకు భయం వేస్తుంది బిడ్డ. నువ్వు పొద్దున్నే కాలేజీకి వెళ్తుంటే ఎవరు నిన్ను ఏమంటారో అని భయం వేస్తుంది బిడ్డ. నా కాబందులు నా బిడ్డని ఎవరు ఏం చేస్తారో అన్నది భయం వేస్తుంది బిడ్డ. పసి పిల్లల దగ్గర నుంచి కంజల్లాగా మాయే మనసులు లేకుండా ఈ సమాజం బలి తీసుకుంటుంది. ఏం చెప్పను బిడ్డ, నాకు భయం వేస్తుంది బిడ్డ. నిన్ను పంపించాలంటే నేను భయపడుతున్నా బిడ్డ, భయపడుతున్నాను. ఈ మనుషులు రాక్షసులాగా మానవత్వం మర్చిపోయి మృగాల్లాగా ఆడపిల్లలు
అమ్మా నువ్వు భయపడమాకమ్మా, నువ్వు భయపడమాకు, నేను ఆడపిల్లనే, నేను చదువుకుంటానమ్మా, నేను చదివి ఈ సమాజంలో మంచిగా బ్రతుకుతానమ్మా, నువ్వు భయపడమాకమ్మా, నువ్వు భయపడమాకు, నిన్ను నేను చదువుతో పాటు నా గుండెల్లో ధైర్యాన్ని నింపుకుంటా అమ్మా, ఆత్మస్థైర్యంతో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనే గుండె నింపరాన్ని నేను నిర్మించుకుంటానమ్మా. అమ్మా నువ్వు భయపడమాకమ్మా, నేను చదువుతానమ్మా, నేను చదువుతాను, ప్లీజ్ అమ్మా నన్ను చదివించమ్మా, నేను అన్నయ్య కూడా ఒక మాట చెప్తానమ్మా, అన్నయ్య నువ్వు వెళితే ఇంటికి త్వరగా వచ్చే అన్నయ్య అని కూడా చెప్తానమ్మా. అమ్మా ఈ రాత్రి పూట బయటకు తిరగమాకురా, ఆడపిల్ల ఎవరైనా కనిపిస్తే నీకు నేను కనపడాలిరా అని చెప్పి అన్నయ్య కూడా చెప్తానమ్మా నేను. అమ్మా నన్ను చదివించమ్మా.